రైతే రాజన్నారు. రాజులు లేకుండా రైతు పని నడుస్తుంది. రైతులు లేకుండా అన్నదాత పని చేయకుండా రాజు నడుస్తాడా? రాజు ఉంటాడా? ఇలా అన్నదాతతో పెట్టుకుంటే రాజులకు ఏమైతుందో. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బుద్ధి చూపించింది. ఏమడుగుతాడయ్యా రైతు? అసలు వర్షాలు పడతాయా పడేయని భయం భయపడకుండా కూడా టైంకి విత్తనాలు నాటుతాడు. టైంకి వర్షాలు పడాలని దేవుడు కోరుకుంటాడు. మంచి క్వాలిటీ విత్తనాలు రావాలని దేవుడిని కోరుకుంటాడు. మంచి దిగుబడి రావాలని కోరుకుంటాడు. వచ్చిన దిగుబడికి మద్దతు ధర రావాలని కోరుకుంటాడు. ఇంకా మద్దతు ధర అడిగితే లాఠీలు బట్టి కొడతారా? ఇంకా మద్దతు ధర అడిగితే జైళ్ళలో పెడతారా? మా నీళ్ళు ఎత్తకపోతున్నారయ్యా అంటే రోడ్డు మీదకి వస్తే పోలీస్ స్టేషన్లో పెడతారా? ఇలా ఏ రాజు అయితే పెట్టిండో ఆ రాజు బిడ్డని ఇలా రాజు ఇంటికి మీరు సాగరంపారు. ఇవాళ నాకు అన్నిటికంటే సంతోషం ఏముందంటే 178 మంది రైతన్నలు లైన్ల నిలబడి నామినేషన్ వేస్తా ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఒక్కడినై నామినేషన్ వేసి గెలిచొచ్చిన వరుసలు నిలుచున్నా. 178 మందిల మధ్యలో వరుసలో ఉండి వాళ్ళ గుంపులో ఉండి ఇలా నామినేషన్ వేసి ఈ 178 మంది మామూలు పని చేయలేదు. నిజామాబాద్ నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిండ్రు. అత్యధిక అభ్యర్థులు, అత్యధిక ఈవీఎంలు, ఓట్లు లెక్కబెట్టనీకే, ఈ ఎలక్షన్లు నిర్వహించనీకే అత్యధిక స్టాఫ్ ప్రపంచంలో అనేక రికార్డు బుక్లలో ఇవాళ హిందూలు పార్లమెంట్ ఎన్నికలు రికార్డుకి ఎక్కినాయి. ఆ రికార్డు ఎన్నికలలో మీ అందరూ ఆశీర్వాదంతో ఒక రైతు బిడ్డగా మీ ముందర గెలిచి ఇవాళ మీ ముందర నిలబడ్డా. ఇంకా శ్రీనివాస్ గారు అనేక రకాలుగా ఈ సంఘం చిన్ననాటి నుంచి ఏ రకంగా దీని భూమి సేకరణ చేసిండో, ఎవరెవరితో మాట్లాడిండో, ఎవరెవరిని రిక్వెస్ట్ చేసిండో అన్ని కూడా దగ్గరుండి ఫోన్లు విని స్టెప్ బై స్టెప్ ఏ రకంగా ఈ సంఘం నిలబడిందో నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. ఇవాళ నాకు సంతోషం, మేల్కల్ రోడ్డు దీనికంటే ఆల్మోస్ట్ డబుల్ సైజులో ఉందని. డి శ్రీనివాస్ గారు ఎంత ఉపయోగపడ్డారో దానికంటే ఎక్కువగా నేను చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా అందులో నేను సక్సెస్ఫుల్ అవుతా అన్న కూడా పూర్తి నమ్మకం నాకుంది. ఇవాళ నా ధర్మపురి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ గురించి చెప్పింది. ఇవాళ మనకి మన రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలనే కాదు, పేదవాళ్ళ వ్యతిరేక పాలన కూడా నడుస్తా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిలో నరేంద్ర మోడీ గారికి ఆయన నాయకత్వానికి 303 స్థానాలు ఇప్పించి ఆయన తో నడిచిన ఎన్డీఏ మిత్రులకి ఇంకొక 50 స్థానాలు ఇప్పించి ఇవాళ 353 స్థానాలు పార్లమెంటు స్థానాలు మన భారతదేశంలో భారతీయులందరూ కలిసి ఇప్పించిండ్రంటే అదేదో అల్కగైన విషయం కాదు, ఏదో గాలికి వచ్చింది కాదు. ఆయుష్మాన్ భారత్ ప్రతి ఇంటికి పోయింది. పెట్టిన సంవత్సరంలోనే 26 లక్షల కుటుంబాలలో ప్రాణాలు మిగిలినాయి. పంట బీమా పథకం
లక్షల మంది రైతులకి ఇంటింటికి చేరింది. కోట్లాది సంఖ్యలో పేద మహిళలకి స్వంత ఇల్లు కల నెరవేర్చింది. స్వచ్ఛ భారత్ బాత్రూములు కట్టింది. 19 కోట్ల యువకులకు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది యువకులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ ముద్రా లోన్స్ సరిగా రావు. 19 కోట్ల ముద్రా లోన్స్ అకౌంట్లు, డబ్బులు కాదు, 19 కోట్ల డబ్బులు కాదు, 19 కోట్ల అకౌంట్లలో ముద్రా లోన్లు ట్రాన్స్ఫర్ అయినాయి. స్కిల్ ఇండియాలో వేలాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తా ఉన్నది స్కిల్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అనండి. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గరీబోడి ఇంటికి తీసుకుపోయాడు. ప్రతి గరీబు మహిళ కోరిక ఆ దిగుమాల పొగతోటి వచ్చే పొయ్యి పోయి ఇవాళ గ్యాస్ కనెక్షన్లు వస్తా ఉన్నాయి. 9 కోట్ల కనెక్షన్లు దాదాపు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి పోయి ఇవాళ నరేంద్ర మోదీ గారు మళ్ళా 2వసారి ప్రధానమంత్రి అయిన మన అందరి ఆశీర్వాదం వల్ల కాబట్టి ఏదో అల్కగొచ్చింది కాదు. ఇది ఒక గరీబ్ స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదిగిందంటే గరీబుల విషయాలు, పేదరికంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన మనిషి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ కూడా ఏదో గాలికి వచ్చింది కాదు, ఎలక్షన్ల కోసం వచ్చింది కాదు. ఆ బాధ నేనేమేం బాధపడ్డాను, ఒక తండ్రిగా ఒక తాతగా ఆయనేం బాధపడ్డాడు, ఆ బాధలోంచి పుట్టుకొచ్చింది అరవింద్ ధర్మపురి ఫౌండేషన్. ఇలా గర్వంగా చెప్తా ఉన్నా 119 దేవుడి దయ వల్ల 119 ప్రాణాలు కాపాడిన స్థాయికి ఫౌండేషన్ ఎదిగింది. ఇవాళ మీడియా మిత్రులకు అందరికి చెప్తా ఉన్నా గమనించాల, భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ పార్టీ కాదు. మేము హిందుత్వం మాట్లాడతాం. సుప్రీంకోర్టు హిందుత్వం వే ఆఫ్ లైఫ్ అన్నది, మతం అనలే. ఇవాళ 120వ పేషెంటు ముస్లిం, 9 నెలల పిల్లగాడు, మన నిజామాబాద్ పట్టణం పిల్లగాడు, ఇలా వెంటిలేటర్ మీద ఉన్నాడు. నేను ఫండ్ చేస్తా ఉన్నా. ఆ పిల్లగాడు ప్రాణం కాపాడిన రోజు ఫేస్బుక్ లో కూడా పెడతా, మీడియా కూడా ఇస్తా. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా మతతత్వ రాజకీయాలు చేయదు. అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి ఇక్కడికి రావడంలో కొంచెం లేట్ అయింది. అక్కడ కూడా చెప్పిన అంబేద్కర్ గారు మొత్తం హిందుస్థానికి, భారతదేశానికి రాజ్యాంగం రచించిండు. అంబేద్కర్ గారు రిజర్వేషన్లు గరీబోళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళు వెనుకబడి ఉన్నారు, బీసీలు వెనుకబడి ఉన్నారని రిజర్వేషన్లు ఏదైతే కల్పించిండో అది రాజ్యాంగంలో ఒక భాగం. దాన్ని వాడుకొని ఇవాళ ఇతర పార్టీలు మనందరిని ఎస్సీలు ఎస్టీలు బీసీలని విడదీసి మరొక మతాన్ని ఒక్కటి చేసి ఇవాళ రాజకీయాలు నడుపుకుంటూ మన అందరిని మోసం చేస్తా ఉన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసించిండు. రాజ్యాంగంలో 100 కొద్దీ పాయింట్లు ఉన్నాయి. అందులో ఒక్క పాయింట్ రిజర్వేషన్. దాన్ని పట్టుకొని మనందరినీ విడదీసే కార్యక్రమం ఈ టీఆర్ఎస్ లాంటి వాళ్ళు చేస్తా ఉంటారు, ఎంఐఎం లాంటి వాళ్ళు చేస్తా ఉంటారు. ఇలా మీడియా మిత్రులను అడుగుతా ఉన్నా, నిజామాబాద్ నియోజకవర్గంలో హిందువులది 51% ఓటు నాకు వచ్చింది, కానీ 95% ఓటు ఇతర కమ్యూనిటీకి చెందింది, టీఆర్ఎస్ కు పోయింది. ఎవరు చేస్తున్నారండి మతతత్వ రాజకీయాలు? 49% నాకు రాలే, అవుదల 5% వేరేళ్ళకు పోయేది. ఎవడు చేస్తున్నాడు రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు? ఇటువంటి రాజకీయాలు చేసి హిందువులని మోసం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ దుస్థితికి చేరిందో మీ అందరు కూడా కళ్ళతో చూస్తా ఉన్నారు. అదే దిక్కుమాల స్థాయికి కేసీఆర్ ఆయన కుటుంబం ఆయన రాజకీయం దిగుదారుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లన్నీ, ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ అది మన లైఫ్ స్టైల్లో ఒక చిన్న భాగమే, అది ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. దాన్ని మన సదుపాయం కోసం అంబేద్కర్ గారు పెట్టింది తప్ప మనం విడిపోవాలని కాదు. ఇవాళ అంబేద్కర్ గారి మాటలు వినకుండా ఆర్టికల్ 370 పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు.